చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాకపోయేసరికి ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలకి దేని మీద పోరాడాలి, దేని మీద వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పట్టి వాళ్ళు మాట్లాడుతున్న తీరు, సభని డిస్టర్బ్ చేస్తున్న తీరు మీరు స్పష్టంగా ప్రతిరోజు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఏదైతే రాష్ట్రంలో ప్రజల డేటాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2016 నుంచి 2018 వరకు ఏ విధంగా ప్రజా సాధికారత సర్వే పేరుతో మొత్తం సర్వే చేయించి సేవామిత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందించి ఏ విధంగా ఒక దుష్ట రాజకీయం చేయాలని వాళ్ళు తెర లేపారో దాని మీద హౌస్ కమిటీ వేసి ఈరోజు ఆ యొక్క రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టగానే వాళ్ళకి గుండెలు జారిపోయాయి. ఎందుకంటే దీని మీద కనుక స్టే తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు కనుక కోర్టుకు వెళితే ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఉంటాడు. ఈ డేటా దొంగ డేరా బాబా కన్నా చాలా డేంజరస్ అనేది అందరికీ ఈరోజు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్ సీఎం గారు మమతా బెనర్జీ గారే స్పష్టంగా చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేరు చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు అని. అంటే ఈ ప్రజా సాధికారత సర్వేలో మొత్తం డేటా తీసుకొని గత ఎన్నికల్లో ప్రజల మనోభిప్రాయాలు వాళ్ళు అర్థం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించడానికి సిద్ధమయ్యారు, వైఎస్ఆర్సీపీని గెలిపించబోతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓటర్స్ని సింపథైజర్స్ని దాదాపుగా 30 లక్షల మంది ఓటర్స్ని తీసేదానికి వీళ్ళు తెరలేపారు అంటే ఎంత దుర్మార్గులో ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా గమనించాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే దీని మీద సమగ్ర విచారణ కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓటర్ని డిలీట్ చేయడమే కాకుండా ప్రతిపక్ష నాయకులు అందరి మీద వారి ఫోన్స్ మీద ఏ విధంగా ట్యాపింగ్ చేయించుకొని దాంట్లో 23 మంది దాకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తమ పార్టీలో చేర్చుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇలాంటి వాళ్ళని కనుక వదిలిపెడితే ఖచ్చితంగా సమాజం భ్రష్టుపడుతుంది, పాలిటిక్స్ భ్రష్టుపడతాయి కాబట్టి వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు లోకేష్ని చూస్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఈరోజు ఒళ్ళు తగ్గించడానికి ఏదేదో చేశాడు, ఒళ్ళుతో పాటు బుర్రలో ఉన్న ఆ గుజ్జు కూడా గరిపోయిందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన వాయిదాల తీర్మానం చూస్తే వాళ్ళు నిరసన చేపట్టిన విషయాలు ఏంటంటే అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారయ్యా అన్నా క్యాంటీన్లు? నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే మీ నాన్న ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన మొదటి రోజు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. కానీ ఆయన్నే ఎన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన మీరు ఈరోజు ఏదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు మేమేమో దాన్ని కాదన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే సిగ్గుచేటు. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేలే, మా నియోజకవర్గాల్లో మీరు అసలు అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారు, పెట్టారా లేదా, ఎన్ని రోజులు జరిగాయో డిబేట్కి వస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి లేని విషయాల్ని ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడాలి అనుకుంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఓటర్స్కి అలాగే నాయకులకి అందరికీ తెలుసు మీరు పెట్టారా లేదా అనేది. రెండవది పెళ్లి కానుక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. దాదాపుగా 98% తను ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేశారు. ఆ 2%లో కూడా ఈ పెళ్లి కానుక అనే స్కీమ్ని 1వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్ కట్గా ఎస్సీస్కి ఎంత, ఎస్టీస్కి ఎంత, మైనారిటీస్కి ఎంత, బీసీస్కి ఎంత పెళ్లి చేసుకుంటే అని ఆ పెళ్లి కానుకని ఇవ్వబోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన దానికన్నా రెట్టింపుగా ఇవ్వబోతున్నారన్న విషయం తెలుసుకోండి నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే పండుగ కానుకలు అంట, అమ్ముడు పోని నెయ్యిని పెరుగుని ఏ విధంగా అమ్ముకోవడానికి టెండర్లు కూడా లేకుండా
చంద్రన్న కానుకల పేరుతో ఎలా దోచుకున్నారో మనం చూసాం. అలా దోచుకునే కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీలో ఉండవు. ప్రజలకి అన్ని అందుబాటులో తీసుకొచ్చి వారే చక్కటి భోజనం తినే విధంగా, మంచి బట్టలు కొనుక్కొని పండుగలు చేసుకునే విధంగా వాళ్ళకి అనేక స్కీమ్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టివ్గా ఉన్నారన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే అంబేద్కర్ గారి విదేశీ విద్య మీద ఇచ్చారు. ఈ విదేశీ విద్యలో కూడా టీడీపీ వాళ్ళు ఏ విధంగా దోచుకు తిన్నారు అనేది మనం అందరం కూడా గమనించాం. దాన్ని సక్రమమైన రీతిలో ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా 200 యూనివర్సిటీస్లో ఈరోజు ఈ విదేశీ విద్య పథకాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ఆర్సీపీ అనేది తెలుగుదేశం పార్టీ తెలియకపోతే తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే అమ్మఒడి కుదింపు అంట, చంద్రబాబు నాయుడు మొహానికి 40 ఇండస్ట్రీ, 14 ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఏ ఒక్కరోజైనా అమ్మఒడి పథకం నువ్వు ఇచ్చావా? నువ్వు ఏదో 50 లక్షల మందికి ఇస్తే మేము కుదించినట్టు చెప్తున్నావు, సిగ్గు లేకుండా అని అడుగుతున్నా. ఈరోజు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లలు డ్రాప్అవుట్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చే విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నవాడైనా రాజకీయంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజల్ని అభిమానిస్తాడు కాబట్టి ఆ తల్లుల కష్టాన్ని కూడా గుర్తించి ఆ పిల్లలకి కూడా భవిష్యత్తు ఉండాలని ఈరోజు అమ్మఒడిని తీసుకొచ్చారన్న విషయాన్ని తెలుసుకోండి. అలాగే డ్వాక్రాకి టోకరా అంట, నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలని అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఓటు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి కూడా టోకరా ఇచ్చింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు. 14,200 కోట్లని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఎగ్గొట్టడమే కాకుండా 3,000 కోట్ల రూపాయలని సున్నా వడ్డీ డబ్బులు కూడా ఎగ్గొట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పేరుతో తాను ముఖ్యమంత్రి అయిన 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్లలో అక్క చెల్లెల అసలు వడ్డీని 4 దఫాలుగా క్లియర్ చేస్తానన్నారు. మొదటి 2 సంవత్సరాలు 12,500 కోట్లు ఇప్పటికే ఇచ్చాం, రాబోయే 2 సంవత్సరాల్లో 12,500 కోట్లను కూడా ఇవ్వబోతున్నామని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు 14,200 కోట్లు ఇవ్వకపోవటం వల్ల అది వడ్డీలు పెరిగి ఈరోజు అంతైనా కూడా ఎక్కడా కూడా వెనక్కుండా తన అక్క చెల్లెళ్ళు బాగుండాలి, అక్క చెల్లెళ్ళు బాగుంటే ఆ కుటుంబాలు బాగుంటాయని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఆలోచించి వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఈరోజు అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపుగా 3,800 కోట్ల రూపాయలని ఈరోజు సున్నా వడ్డీ కింద ఈ 3 సంవత్సరాల కాలంలో ఇచ్చారని కళ్ళుండి చూడలేని టీడీపీ యదవలకు చెప్తున్నానని ఈ సందర్భంగా తెలుసుకోండి. ఇక ముఖ్యంగా మీరు చూస్తే అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు సంక్షేమమే లేదు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు సంక్షేమానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు తన బ్రెయిన్ నుంచి ఒక మంచి పథకాన్ని అయినా తీసుకొచ్చాడా, ఒక మంచి ఆలోచన ప్రజల కోసం చేశాడా అని నేను అడుగుతున్నాను. ఎన్టీఆర్ గారు తన రెక్కల కష్టంతో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల ఆశీస్సులు పొందితే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన తీసుకొచ్చిన అన్నిటికీ తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పేద ప్రజల తలరాతలు మార్చే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి పథకాల్ని తీసుకురావటం, అలాగే పేదవాళ్ళు అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీని తీసుకురావటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు వాటన్నిటికీ కోతలు విధించింది నిజం కాదా అని అడుగుతున్నాను. ఏ ఒక్కరోజు కూడా సొంత పథకం లేని చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ పథకాల పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అవేమీ చేయలేదని చినరాజప్ప అంటాడు. అసలు చినరాజప్ప హోంమంత్రిగా ఉన్నాడు, హోమ్కే పరితమై
ఏ రోజు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలకి మాట్లాడటం కానీ వాటిని సరిచేయాలన్న ఆలోచన లేకుండా ఈరోజు ఏదో పెద్ద నాయకుడిలాగా మాట్లాడుతుంటే మీ నాయకుడు అసలు ఏ పథకాలు తెచ్చాడు వాటికి మేము ఏం పేర్లు మార్చి ఏవి ఇవ్వలేదు ఒకసారి మీ అందరూ చెప్తే మేము విని తరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ తిరిగి ఏపీ వైపు చూస్తున్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వాటిని వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని పరుగులు తీస్తున్నారు అది చూసి సిగ్గుపడండి టీడీపీ వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే డిబిటి ద్వారా 165,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా పార్టీలు చూడకుండా పేదవాడు లబ్ధిదారుడైతే చాలు అన్నట్టుగా డైరెక్ట్గా బెనిఫిషియరీకి వెళ్ళే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందిస్తుంటే అసలు సంక్షేమమే లేదంటున్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వైఎస్ఆర్ చేయుత ఏంటి అమ్మఒడి ఏంటి వైఎస్ఆర్ ఆసరా ఏంటి 32 లక్షల ఇళ్ల పట్టాలు ఏంటి 28 లక్షల ఇళ్ళేంటి విద్యా దీవెన ఏంటి విద్యా వసతి దీవెన ఏంటి ఇవన్నీ సంక్షేమం కాదా అని నేను అడుగుతున్నాను ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అన్యాయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు చరిత్రలో మొదటిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అగ్రస్థానాన్ని ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ప్రజలు తెలుసుకోవాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 28 లక్షల పక్కా ఇళ్ళు నిర్మిస్తున్నాం బీసీల సంక్షేమం కోసం 78,818 కోట్లు ఇచ్చాం ఎస్సీల సంక్షేమం కోసం 26,720 కోట్లు ఇచ్చాం ఎస్టీలకు సంబంధించి 8,371 కోట్లు ఇచ్చాం అలాగే మైనారిటీలకి సంక్షేమం కోసం 6,626 కోట్లని వెచ్చించడం జరిగింది అలాగే కాపులకి 16,544 కోట్ల రూపాయలని మరి ఖర్చు చేయడం జరిగింది ఇతర కులాల సంక్షేమం కోసం 27,500 కోట్ల రూపాయలని ఖర్చు చేశామన్న విషయాన్ని కూడా తెలుసుకోండి ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు మీరు గడప గడపకు వెళితే ఏ కులానికి ఏం న్యాయం జరిగిందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవచ్చు అంతేగాని అసెంబ్లీలో ఏదో గొడవ చేసేస్తే ప్రజలు మా మీద ఈరోజు కోపపడతారో లేదా మమ్మల్ని అనుమానిస్తారో లేదా మమ్మల్ని దూరం పెడతారో అనుకుంటే అది మీ పగటి కలే ఎందుకంటే లబ్ధి పొందుతున్న ప్రతి పేదవాడు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మా పక్కనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ ఎన్నిక జరుగుతున్నా కూడా జగనన్న జెండా మాత్రమే ఎగురుతుంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంతో అవసరం లేకుండా ఈరోజు జగన్ గారి జెండా అజెండా మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది అంటే కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకి సంబంధం లేకుండా పేదవాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి ఇక మీదటైనా ప్రజలకి నష్టం జరిగే విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుమ్మెత్తి పోసే విధంగా ఏదైనా మాట్లాడినా కానీ లేదా భారతమ్మ గురించి ఏదైనా మాట్లాడినా కానీ లేదా పిచ్చి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని మరోసారి హెచ్చరిస్తున్నాను ఏం కామెంట్ చేశారు ఆ మాట్లాడేవాడికి ధైర్యం ఉంటే నగిరిలో మా ఇంటికి రమ్మనండి ఈరోజు జనసేన పార్టీలో ఉన్నందుకు ఎవరైతే ప్రెస్ మీట్ మాటలు పెట్టి నన్ను తిట్టారో పెనినాన్ని తిట్టారో వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి ఎందుకంటే ఒక జెండా ఒక అజెండా ఒక విలువల లేని వ్యక్తి వెనక మీరు పనిచేస్తున్నారు ఏ ఎన్నికల్లో ఏ పార్టీ జెండాను మోయమంటాడో తెలియని పరిస్థితిలో మీరున్నారు మీరా మమ్మల్ని కొట్టేది
మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మనసున్న నాయకుడు, ప్రజా నాయకుడు. ప్రజల కోసం ఆయన చేస్తున్న పనులు, ప్రజల కోసం ఆయన పడిన అవమానాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది నాయకుడు అంటే ఎలా ఉండాలో. జగన్మోహన్ రెడ్డి గారి వెనక కార్యకర్తలుగా ఉన్న, నాయకులుగా ఉన్న అందరం కూడా గర్వంగా ఇది మా పార్టీ అని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటారు, పరిపాలిస్తారు. కానీ మీ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు అంటే 24 అవర్స్ 365 డేస్ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయాలి. అంతేగాని షూటింగ్ లేని సమయంలో ప్యాకేజ్ ఇస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, నీలాంటి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకుంటే మీ మొహాన్నే పడుతుందని కూడా తెలుసుకోండి.